ఇప్పుడు మనం మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మ్యాచ్లో ఇప్పుడు ఎట్లా ఆడాలి, ఎట్లా ఫైర్ చేయాలి అన్నీ చూపిస్తాను నేను. ఇప్పుడు మ్యాప్ కూడా సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది జంపింగ్ అంటే ఇప్పుడు మనం మ్యాచ్ 54 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, మనం లాబీలో ఉన్నాం. లాబీ దీని లాబీ అంటారు. ప్లేయర్స్ అందరు ఇక్కడికి వస్తారు. మనకి ఇక్కడ చూడండి, జాయిన్డ్ 50 ప్లేయర్స్ మ్యాక్సిమం. మనకి 60 ప్లేయర్స్ దాకా జాయిన్ అవుతారు మ్యాచ్లోకి. 35 సెకండ్స్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, మనం వాళ్ళ మన టీమ్మేట్స్ 4 మెంబర్స్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. మనం ఫాలో కొట్టచ్చు. ఇక్కడ ఫాలో అంటే ఇక్కడ నుంచి చూపిస్తుంది. సెట్టింగ్స్ ఇక్కడ సెట్టింగ్స్ కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్స్, కస్టమైజ్. ఇక్కడ చూడండి, ఫాలో కొట్టి ఇక్కడ మనం ఇన్వైట్ చేయొచ్చు. టీమ్మేట్స్ ఉన్నారు కదా, టీమ్మేట్స్ని మనం ఇన్వైట్ చేస్తే ఇక్కడ ఇట్లా ఈ మార్కులు వస్తుంది. అప్పుడు మనం ఫాలో కొడితే మనం వాళ్ళు టీమ్మేటే మనల్ని డ్రాప్ చేస్తారనమాట, అంటే ల్యాండ్ చేస్తారు. ఇక్కడ ఇది ఉంది కదా సౌండ్ సింబల్, ఈ సౌండ్ సింబల్ క్లిక్ చేస్తే ఆల్ అని పెడితే మనం ప్లేయర్స్ అందరూ యొక్క వాయిస్ వినపడతారు. టీమ్ అని పెడితే టీమ్ మెంబర్స్ ఓన్లీ వాయిస్ కూడా వినపడతారు. ఇక్కడ మైక్ ఉంది కదా, టీమ్ అని పెడితే మనం టీమ్ యొక్క వాయిస్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ వాయిస్ అనేది కట్ చేయొచ్చు. ఇక్కడ టీమ్ పెడితే మన టీం యొక్క వాయిస్ వినిపిస్తుంది. మనం ఇక్కడ మైక్ ఆన్ చేయాలంటే టీం మీద క్లిక్ చేసి ఆన్ చేయాలి. ఇది మ్యాప్. మనం ఇప్పుడు ఇక్కడ మ్యాప్లో స్టేడియంలో దిగుదాం. స్టేడియంలో డ్రాప్ చేస్తాం. డ్రాప్ మనం ల్యాండ్ అయ్యేటప్పుడు మన ఈ జాయిస్టిక్ ఉంది కదా, మొత్తం ముందలకి నేను ఎట్లా ఆడుతున్నా చూడండి. ఇట్లా ముందలకి నెట్టితే మనకి స్పీడ్గా ఇట్లా కిందికి దిగుతాడు అనమాట. మనం ఫుల్ జాయిస్టిక్ అనేది ముందలకి పెట్టాలి. ముందలకి పెట్టి మనం ఎక్కడ ల్యాండ్ అవ్వాలనుకున్నాం అక్కడ మార్క్ తీసుకొని ల్యాండ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను స్టేడియంలో ల్యాండ్ అవుతున్నాను. ఈ జాయిస్టిక్ అనేది, జాయిస్టిక్ ఉంది కదా, ఈ జాయిస్టిక్ ఫుల్ స్పీడ్ అంటే మొత్తం ముందలకి ఇట్లా ఉంటాలన్నమాట. నెట్టితే మనకి ఇట్లా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇట్లా మన కెమెరాని మూవ్ చేయడం. ఇది ఇక్కడ మనకి ఏకేఎం దొరికింది. ఇప్పుడు దీని మీద ఏకేఎం మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా తీసుకుంటున్నాడు. బ్యాగ్లో క్లిక్ చేస్తే మనకి 90 ammo దొరికింది. ఇదే 7.62 bullets. ఇవి ఏకేఎంకి 7.62 bullets ఉంటాయి. ఇప్పుడు ఎనిమిది మన దగ్గరకు వస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఇట్లా ఫైర్ చేయాలన్నమాట. మనం ఇట్లా కూర్చొని ఫైర్ చేయొచ్చు, లేకపోతే నేను కూడా ఫైర్ చేయొచ్చు. ఇక్కడ యామో ఉన్నాయి చూడండి, యామో తీసుకోవాలి. ఎనిమిది బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎనిమిది దగ్గర ఫైర్ చేయాలి. ఎనిమిది కిల్ అయినాక మనకి ఇక్కడ క్రియేట్ అనేది వస్తుంది. ఈ క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఎనిమిది బాక్స్లో ఏమేమి బుల్లెట్స్ ఉన్నాయి, ఏం యామో ఉంటే మనం తీసుకోవచ్చు. ఇట్లా గన్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఈ గన్ ఏ గన్ కావాలంటే ఆ గన్ తీసుకోవచ్చు. మన దగ్గర గన్స్ లేకపోతే ఆటోమేటిక్గా గన్స్ తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా గన్ తీసుకుంటుంది అంటే ఆటోమేటిక్. ఇది వెస్ట్ అంటారు. వెస్ట్ అంటే బుల్లెట్స్ మనకి తగిలినాయి అంటే. ఇప్పుడు ఇంకో ఎనిమిది వస్తుంది చూద్దాం. మనం ఫుల్ జాస్టిక్ ముందలకి నెట్టిస్తే మనం వెళ్ళిపోవచ్చు. ముందలకి మనం గేమ్లో ఎలా ఆడుతున్నాము, డోర్ ముందలకి వస్తే మనకి ఆప్షన్ వస్తాయి. ఓపెన్, క్లోజ్, మాన్యువల్ పెట్టదు, ఆటోలో పెట్టాలి. ఇది ఇది రీలోడ్ బటన్. రీలోడ్ చేస్తే రీలోడ్ అయిపోతుంది. ఫైర్ చేయాలి. మళ్ళీ ఏమంటే మనం రీలోడ్ చేసుకోవాలి. బుల్లెట్స్ మన దగ్గర ఇక్కడ చూడండి 13/0 ఉంది. అంటే మన దగ్గర బుల్లెట్స్ లేవు. ఇక్కడ చూడండి ఏకేఎంకి 13/90 ఉన్నాయి. ఇట్లా గన్స్ మీద క్లిక్ చేస్తే షిఫ్ట్ అవ్వచ్చు గన్ అని. ఈ గన్నుకి ఆ గన్నుకి మారచ్చు. మనం ఇప్పుడు మళ్ళీ ఇదే గన్ మీద క్లిక్ చేస్తే రెండింటిని, ఇప్పుడు మన దగ్గర గన్స్ ఇప్పుడు ఏం పట్టుకోలేదు, గన్ మీద క్లిక్ చేస్తే గన్ ఇప్పుడు ఇట్లా పట్టుకుంటాడు. ఇప్పుడు దీన్ని క్రియేట్ ఓపెన్ చేసి మనం క్రియేట్లో ఏమేమి ఉన్నాయని తీసుకోవచ్చు.
ఈ గన్ కావాలంటే ఏ గన్ అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చింది కదా బాక్స్, ఆ ఎల్లో కలర్ వస్తే ఏంటంటే ఎల్లో కలర్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా గన్ అనేది పిక్ అయిపోతుంటుంది, అంటే తీసుకుంటాడు ఆటోమేటిక్ గన్స్. ఇట్లా వైట్ కలర్ వచ్చినప్పుడు మనం మాన్యువల్గా తీసుకోవచ్చు, ఇట్లా క్లిక్ చేసి గన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కావాల్సిన ఏకేఎం ఇది M614 అనమాట, ఇది ఏకేఎం తీసుకోండి, ఏకేఎం బెస్ట్ గన్ కదా. ఓకే రైట్, ఇప్పుడు మ్యాచ్లు ఇప్పుడు మనం మొత్తం లూట్ చేద్దాం. ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేయండి, మనకి హెల్త్ కిట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది సింబల్ కనిపిస్తుంది కదా రెడ్ సింబల్, ఈ సింబల్ ఉంటే అంటే ఇది మనకు అవసరం లేదు, అంటే ఇది దీన్ని పిక్ అవుట్ చేయాలి, అంటే డిలీట్ అని ఉంది కదా ఇక్కడ బటన్, ఇట్లా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది, అంటే డ్రాప్ అయిపోతుంది కాబట్టి. హెల్త్ కిట్ ఉంది కదా, ఇది హెల్త్ కిట్, ఇది పెయిన్ కిల్లర్, ఇది డ్రింక్ అనమాట. ఇప్పుడు నేను డ్రింక్ తీసుకున్నా, హెల్త్ తగ్గింది కదా కొంచెం, ఇప్పుడు డ్రింక్ తీసుకుంటే మన హెల్త్ అనేది పూర్తిగా నిండిపోతుంది. రీలోడ్ ఎప్పటికప్పుడు మనం రీలోడ్ చేస్తూ ఉండాలి బుల్లెట్స్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయి యామో అన్నీ తీసుకున్నాం, ఇట్లా లూట్ అంటారు దీన్ని, అంటే ఇక్కడ ఇంట్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడో ఫైరింగ్ అవుతుంది కదా, అక్కడ ఏం ఎవరు ఫైరింగ్ చేస్తున్నారో చూసి. ఇప్పుడు మీకు స్కోప్ కూడా ఉంటుంది ఇక్కడ రెడ్ డాట్ అని, ఇది రెడ్ డాట్, ఇది రెడ్ డాట్ అనమాట, ఉంది కదా ఇది రెడ్ డాట్. ఈ రెడ్ డాట్ మనం ఈ గన్ను పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ గన్ను ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా మనం ఇట్లా ఇట్లా అనుకోవచ్చు, ఈ గన్ నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రెడ్ డాట్ పెట్టిన స్కోప్ కాబట్టి మనకి రెడ్ డాట్ వస్తుంది, రెడ్ డాట్ వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు అక్కడ ఫైరింగ్ అవుతుంది, గన్నుని ఇట్లా మనం ఒలిపెట్టి గన్నుని ఒలిపెట్టి ఇట్లా రన్నింగ్ చేస్తే స్పీడ్గా రన్నింగ్ చేస్తాడు. ఇట్లా గన్నుని పట్టుకొని రన్నింగ్ చేస్తే మనకి కొంచెం స్పీడ్ తగ్గుతుంది, కాబట్టి మనం గన్నుని ఒలిపెట్టి ఇట్లా రన్నింగ్ చేస్తే మనకి బెస్ట్ అనమాట, స్పీడ్గా రన్నింగ్ చేస్తుంది. ఓకే ఇప్పుడు ఎనిమిది దగ్గర ఫైరింగ్ అవుతుంది, మనం అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఇక్కడ ఎనిమిది అనేది ఫైర్ చేస్తున్నాడు, అక్కడ అక్కడ కనిపిస్తున్నాడు కదా. ఇట్లా స్కోప్ ఓపెన్ చేసి దూరంగా ఉన్నప్పుడు మనం ఇట్లా ఫైరింగ్ చేయాలి. ఇప్పుడు నాకౌట్ అయ్యండి ఎనిమిది, మనం ఏం చేయాలంటే మనం ఎనిమిది దగ్గరికి వెళ్ళి పూర్తిగా కిల్ చేయాలి. ఇట్లా ఇట్లా ఇది ఉంది కదా ఏం అంటారు దీన్ని, ప్లస్ సింబల్ అనిపిస్తుంది, అది ఏమి నేను కిల్ చేసిన. ఇప్పుడు మొత్తం ఎనిమిది దగ్గర ఏమేమి ఉన్నాయో లూటు అదన్నీ తీసుకుంటున్నాను. లూట్ అంటే గన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కలర్ 5.56 బుల్లెట్స్ ఉన్నాయి, 7.62 బుల్లెట్, 90 బుల్లెట్స్ ఉన్నాయి, ఇవి ఇవి ఒక 140 28 ఉన్నాయి. అట్లా బుల్లెట్స్ కూడా చూసుకోవాలి. ఈ బ్యాగ్ అనేది ఓపెన్ చేసుకొని ఏమేమి మన దగ్గర ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మ్యాప్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేస్తే ఈ బ్లూ అనేదిగా బ్లూ కలర్ మొత్తం కనిపిస్తుందిగా, ఇదంతా బ్లూ జోన్ అనమాట. ఇప్పుడు ఇంకో ఎనిమిది ఫైర్ చేస్తున్నాడు, అతను కూడా ఫైర్ చేద్దాం. ఎనిమిది ఎక్కడ ఎట్ నుంచి ఫైర్ చేస్తున్నాడో చూసుకోవాలి, చూసుకొని ఇక్కడ ఇక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాడు. ఎనిమిని ఫైర్ చేసి కిల్ చేసేయాలి. మీరు కావాలంటే స్కోప్ ఓపెన్ చేసి మరి కిల్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎనిమిది దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవాలి. ఎల్లో కలర్ వస్తే మనకి ఆటోమేటిక్గా పికప్ అయిపోతుంటుంది, మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది కదా మీకు స్కైలా, అది బ్లూ జోన్ అనమాట. మనం బ్లూ జోన్కి వెళ్ళినామంటే బ్లూ జోన్లో ఉంటే మన హెల్త్ అనేది తగ్గిపోతుంది, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటారు దాన్ని, అంటే ఆ ఏరియాలో మనకి హెల్త్ అనేది తగ్గిపోతుంటుంది. ఆ ఏరియా నుంచి మనం ఇక్కడ ఈ మ్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఉంది కదా ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ లోపలికి రావాలి. ఈ సర్కిల్ లోపలికి వస్తే మనం సేఫ్ అనమాట. ఈ సర్కిల్ యూతలో ఉన్నామంటే మనకి ఈ బ్లూ జోన్ వస్తుంది, బ్లూ జోన్ వచ్చినప్పుడు మనకి హెల్త్ అనేది తగ్గిపోతుంటుంది. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా మీకు, జూమ్ చేస్తుందండి, ఈ లైన్ ఉంది కదా వైట్ కలర్ లైన్, ఈ లైన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ వైట్ కలర్ ఈ సర్కిల్లోకి వస్తాం. ఈ సర్కిల్లోకి రావాలి మనం ఇప్పుడు, మన సర్కిల్లోకి వెళ్దాం. ఎన్ని ఫైరింగ్ చేస్తున్నాడు, ఎన్ని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాడు కదా, ఎన్ని దగ్గర ఫైర్ చేయాలంటే ఇట్లా ఇట్లా జరిగి మనం ఇట్లా మూవ్ చేసుకుంటూ ఫైర్ చేయాలన్నమాట. ఎన్ని ఫైర్ చేసినాక మనం రీలోడ్ చేయాలి. మనం ఇప్పుడు మన దగ్గర ఏమో ఎనిమిది దగ్గర ఉన్నాయని లోడ్ తీసుకున్నాం, ఇప్పుడు ఇంకో ఎనిమిది ఫైర్ చేస్తున్నాడు. ఇట్లా కంటిన్యూ ఫైర్ బటన్ పట్టుకొని ఉంటే మనకి
కంటిన్యూ ఫైరింగ్ వస్తుంది. మనం ఇట్లా ఫైరింగ్ చేయొద్దు అనమాట. ఎట్లా అంటే ఇట్లా ఇట్లా ట్యాప్ చేయొద్దు ఫైరింగ్ బటన్ని, ఇట్లా కంటిన్యూ వచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ఎనిమిది ఫైరింగ్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుందో ఫైరింగ్ చూసుకోండి. ఇప్పుడు మనకి ఎనిమి ఫైరింగ్ చేసింది కదా, ఇప్పుడు ఎనిమి ఫైరింగ్ చేసినప్పుడు మనకి హెల్త్ అనేది ఇక్కడ పింక్ కలర్కి వచ్చింది, అంటే మన హెల్త్ అనేది తగ్గిపోయింది. అప్పుడు మనం ఇక్కడ ఆగి ఇక్కడ హెల్త్ కిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి హెల్త్ అనేది మళ్ళీ నిండిపోతుంది హెల్త్. ఇప్పుడు వైట్ కలర్కి వచ్చింది. ఇప్పుడు మన హెల్త్ అనేది పూర్తిగా లేదు. అప్పుడు పూర్తిగా రావాలంటే ఈ పెయిన్ కిల్లర్స్ కానీ డ్రింక్స్ కానీ ఓపెన్ చేసి తీసుకోవాలన్నమాట. డ్రింక్స్ డ్రింక్స్ తీసుకున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు మనం గన్స్ ఇట్లా జంపింగ్ చేసుకుంటూ వెళ్ళినామంటే, ఒకవేళ ఎనిమి మన దగ్గరకు వచ్చినప్పుడు మనని దూరం నుంచి ఫైర్ చేయలేడనమాట. ఇట్లా జంపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ నుంచి ఈ సర్కిల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మన టీమ్మేట్స్ అందరూ ఇక్కడ చనిపోతే వాళ్ళందరూ డెడ్ అయిపోయినారనమాట. వాళ్ళు ఇక్కడ ఇట్లా చూపిస్తారు సింబల్. ఒకవేళ టీమ్మేట్స్ బతికే ఉంటే మనకి రెడ్ హెల్త్ అయిపోతే ఇట్లా రెడ్ చూపిస్తుంది లైన్. ఇక్కడ వైట్ లైన్ చూపిస్తుంది కదా, వైట్ లైన్ ఉంటే హెల్త్ ఉన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు సర్కిల్ లోపల ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇది వన్ అని ఉంది కదా, ఇది మనమే సర్కిల్ లోపల ఉన్నాం. ఇటు ఇటు మూవ్ అవుతున్నాం చూడండి, సర్కిల్ లోపల ఉన్నాం. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామో లొకేషన్ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ డ్రాప్ పడ్డది. డ్రాప్ అంటే మనకి ఏరోప్లేన్ నుంచి మనకి అవి పంపిస్తారు, అంటే ఏరోప్లేన్ నుంచి మనకి కొన్ని గన్స్ లెవెల్ 3 బ్యాగ్ అన్నీ మనకి దొరకని గన్స్ అందులో ఉంటాయి. మనం డ్రాప్ దగ్గరికి వెళ్ళి డ్రాప్లో మనం గన్స్ తీసుకోవచ్చు. అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా స్మోక్, అది డ్రాప్ అన్నమాట. ఆ డ్రాప్లో మనకి మంచి గన్స్ ఉంటాయి. వీలైతే డ్రాప్ దగ్గరికి వెళ్ళి మనం గన్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం డ్రాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా రన్నింగ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా వెహికల్ ఉందా లేదో చూసుకోండి. అక్కడ దూరంలో మనకి వెహికల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది చూడండి, అది బగ్గీ అంటారు. దాన్ని బగ్గీ అంటారు, అది స్పీడ్గా వెళ్తుంది. స్పీడ్గా ఉన్న వెహికల్ తీసుకోవాలి. సడన్గా మనం ఎనిమీ వచ్చిందంటే మనం వెంటనే ఇట్లా గన్ మనం గన్ మీద క్లిక్ చేసి మనం వెంటనే ఇట్లా స్కోప్ ఓపెన్ చేసి ఫైర్ చేయాలి. ఒకవేళ దూరంలో ఉంటే గన్ అది ఎనిమీ మనం ఇట్లా 3x స్కోప్ 4x స్కోప్ అని ఉంటాయి, ఆ స్కోప్లు అనేది మనం పెట్టుకోవాలి. గ్యాప్ మనకి 3x స్కోప్ ఉంది, 3x మీద క్లిక్ చేసి ఇట్లా పెట్టుకోవాలి. క్లిక్ చేసుకొని ఎనిమీ ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాడో చూసుకొని ఇట్లా స్కోర్ ఓపెన్ చేయాలి. ఎనిమీ అక్కడ ఉన్నాడు, ఇట్లా దూరం నుంచి ఇట్లా ఫైర్ చేసుకోవాలి. ఇట్లా ఫైర్ చేయాలన్నమాట. స్కోపు 3x దీనికి కూడా పెట్టుకోవచ్చు, స్కోప్ 4x కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక దూరంలో ఎనిమి ఉన్నాడు, కనుక్కొని ఉన్నాడు, వాడిని ఫైర్ చేయాలి. ఇట్లా ఫైర్ చేయాలి, స్కోప్ ఓపెన్ చేసి ఫైర్ చేయాలి. లో లాంగ్లో ఉంటే ఫైర్ చేయాలి. ఇప్పుడు మనకు జోన్ వస్తుంది కాబట్టి మనం వెళ్ళిపోయాం. ఇది ఉంది కదా, ఇది ముందరికి వెళ్తుంది, ఇది బ్యాక్, ఇది బ్రేక్ బటను, ఇది ఎగ్జిట్ కొడితే మనం దిగిపోతాడు. మళ్ళీ డ్రైవ్ అంటే డ్రైవ్ అయిపోతుంది. ముందరికి వెళ్ళి ఇట్లా స్టీరింగ్, ఇది లెఫ్ట్ రైట్ వెళ్ళాం. ఇప్పుడు మనం జోన్లోనే ఉన్నాం. ఇప్పుడు ఎన్విస్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ ఎన్విస్ ఉన్నారు, ఎన్విస్ని మనం టోటల్గా కిల్ చేసేద్దాం. రైట్, ఎగ్జిట్ కొట్టి ఇప్పుడు ఎన్విస్ అందరు ఉన్నారు, ఎన్విస్ని కిల్ చేద్దాం. దూరంలో ఎన్విస్ ఉన్నాడు, ఎన్విస్ని కిల్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నది ఎలైవ్ అంటే 14, ఎలైవ్ 12 మెంబర్స్. మనం ఎంతమందిని కిల్ చేసినామో, కిల్లీడు అంటే 8 మెంబర్స్ని కిల్ చేసినాం మనం. ఇప్పుడు ఎలా ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఇంకా బతికే ఉన్నారు. ఆ 10 మెంబర్స్ని మనం ఇప్పుడు కిల్ చేయాలి. ఇక్కడ డ్రాప్ పడ్డది, డ్రాప్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దూరంలో ఎన్ని ఫైరింగ్ చేస్తున్నాడు. ఇట్లా కవర్ తీసుకోవాలి, ఎన్ని ఫైర్ చేస్తుంటే ఇట్లా దూరంలో కవర్ తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు డ్రాప్లో మనకి గన్స్ ఉంటాయి, గన్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హెల్త్ వేసుకున్నాం కొంచెం, అంటే డ్రింక్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఎన్నిస్ ఎక్కడ ఉన్నారో చూసుకొని మనం ఇట్లా కిల్ చేసేయాలి. ఇట్లా ఇప్పుడు దూరంలో ఉన్న దగ్గరలో ఉన్నాడు కాబట్టి మన స్కోప్ వేరేది మార్చుకోవాలి. రెడ్ డాట్ కానీ వేరేది కానీ పెట్టుకోవాలి స్కోప్.
దగ్గరకు వచ్చి ఎనిమిది దగ్గరకు వచ్చి కూడా ఫైరింగ్ చేయొచ్చు. ఎనిమిది డౌన్ అయింది అంటే ఎనిమిది డౌన్ అంటే ఎనిమి అనేది కిల్ అయిపోయింది అనమాట. ఇట్లా ఎనిమి ఎనిమి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ. చూద్దాం ఎనిమిస్ ఎవరు వస్తారంత. ఇక్కడ ఎనిమి ఉన్నాడు దూరంలో మన దగ్గరలో. ఇక్కడ ఎనిమి ఉన్నాడు స్కోప్ ఓపెన్ చేసి ఇట్లా ఎనిమిది దగ్గర మార్క్ చేసి కిల్ చేయాలి. ఓకే ఇప్పుడు ఎనిమిస్ అందరూ అయిపోయినారు. మనకి విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అంటే మనం ఓన్లీ వన్ ప్లేయర్ మిగిలింది కాబట్టి మనకి చికెన్ డిన్నర్ మనకి 11 కిల్స్ అయినాయి. ఇప్పుడు మనం చికెన్ డిన్నర్ వచ్చిందనమాట అంటే మనం విన్ అయినాం. ఇప్పుడు మనం మ్యాప్లో ఒక్కడమే ఉన్నాం అంటే అందరూ చనిపోయినారు. ఇట్లా ఇట్లా ఆడాలి మనం పబ్జి. ఫైనల్గా మనం చికెన్ డిన్నర్ కొట్టాం. ఇది మనం ఇప్పుడు ఇప్పుడు మన క్యారెక్టర్ పెట్టుకున్నది 3 హెల్మెట్. ఇది 3 హెల్మెట్ అంటారు. ఈ హెల్మెట్ ఉంటే మనకి కొంచెం ఎనిమి ఎంత డ్యామేజ్ చేసినా డ్యామేజ్ అవ్వదు. ఇది 3 బ్యాగ్. ఈ బ్యాగ్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఈ బ్యాగ్ తీసుకుంటే మనకి ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ గన్స్ ఎక్కువ బుల్లెట్స్ అనేది బ్యాగ్లో పెట్టుకోవచ్చు. అంటే లెవెల్ వన్ బ్యాగ్ ఉంటుంది, లెవెల్ 2 బ్యాగ్ ఉంటుంది, లెవెల్ 3 బ్యాగ్ ఉంటుంది. అట్లానే లెవెల్ 1 హెల్మెట్ ఉంటుంది, లెవెల్ 2 హెల్మెట్ ఉంటుంది, లెవెల్ 3 హెల్మెట్ ఉంటుంది. ఇప్పుడు మనకున్నది లెవెల్ 3. ఆ హెల్మెట్ ఉంటే మనకి లెవెల్ 3 వెస్ట్ కూడా ఉంటుంది. లెవెల్ 3 వెస్ట్ అంటే ఆ వెస్ట్ బుల్లెట్స్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉంటుంది. ఆ వెస్ట్ ఉంటే మనకి బుల్లెట్స్ ఎన్ని ఎన్ని కొట్టినా మనకి కొంచెం డ్యామేజ్ తక్కువ అవుతుంది అనమాట. లెవెల్ 3 వెస్ట్ ఉంటే తక్కువ అవుతుంది. లెవెల్ 2 కానీ లెవెల్ 3 కానీ దొరికేటట్టు చూసుకోవాలి. ఆ 2 ఉంటే మనకి మంచిది. లెవెల్ 1 హెల్మెట్ ఉంటే కొంచెం మేనేజ్ అవ్వదు. కొంచెం లెవెల్ 3 హెల్మెట్ దొరికే మళ్ళీ ఎత్తుక్కోవాలన్నమాట. లెవెల్ 3 హెల్మెట్ అది మనకు దొరికితే మంచిగా మనకి తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే కంటి మీద క్లిక్ చేసి లాబీకి వెళ్దాం. వీళ్ళందరూ మన టీమ్ మేట్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసి లాబీ అని ఉంటుంది. లాబీ మీద క్లిక్ చేస్తే లాబీలోకి వస్తాం. ఇట్లా మనకు రోజు మ్యాచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం లెవెల్ 1 నుంచి లెవెల్ 4కి వచ్చాము. ఇట్లా మన లెవెల్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నారు కదా. ఇట్లా ఇవన్నీ మనకి డబ్ల్యూపి ఇవన్నీ మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మనం ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మన ర్యాంక్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే